రేవంత్ రెడ్డి చేపట్టిన కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నెల 18 వరకు రేవంత్ రెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. 5 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. జగిత్యాల జిల్లా నుంచి నిన్న రాత్రి కమర్పల్లి వద్ద యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. నేడు భీమ్గల్ లింబాద్రి గుట్ట సందర్శించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కమర్పల్లిలో రైతు సదస్సులో రేవంత్ పాల్గొంటారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి చేపట్టిన కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోకి చేరుకుంది. ఈ నెల 18 వరకు రేవంత్ రెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. 5 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. జగిత్యాల జిల్లా నుంచి నిన్న రాత్రి కమర్పల్లి వద్ద యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. నేడు భీమ్గల్ లింబాద్రి గుట్ట సందర్శించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కమర్పల్లిలో రైతుల సదస్సు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి చేపట్టిన కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నెల 18 వరకు రేవంత్ రెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. 5 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. జగిత్యాల నుంచి నిన్న రాత్రి కమర్పల్లి వద్ద యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. నేడు భీమ్గల్ లింబాద్రి గుట్ట సందర్శించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కమర్పల్లిలో రైతుల సదస్సులో రేవంత్ పాల్గొంటారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేవంత్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, పాదయాత్రపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గౌతమి, కాంగ్రెస్ పార్టీ చేపట్టింది హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. నిన్న రాత్రి దాదాపు 9:30 గంటలకు కమర్పల్లి మండల కేంద్రానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేరుతుంది. అయితే ఈ రోజు ఇప్పుడు మరికొద్ది సేపట్లో లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను పూజలు చేస్తారు. పూజలు చేసిన ఉదయం అంటే 12 గంటల వరకు ఇక్కడ కమర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రైతులతో సదస్సు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ. అయితే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా పసుపు పంట మద్దతు ధర, పసుపు పంట వేయడానికి గల వేస్తున్నటువంటి క్రమంలో ఆ పెట్టుబడి సాయం లేకపోవడము, పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రాకపోవడం, అదేవిధంగా ఇటు వాణిజ్య పరిటైనటువంటి ఎరువులను కావచ్చు, ఇక్కడ జొన్నలు, అదేవిధంగా గోధుమలు, మొక్కజొన్న, దీనికి సంబంధించి పంటలకు సంబంధించినటువంటి విషయాలపైన రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఆ యొక్క సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే రేపటి నుంచి అంటే మొత్తం శనివారం వరకు కూడా యొక్క పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. 6 రోజుల పాటు యొక్క పాదయాత్ర కొనసాగనుంది. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 10 నుంచి 11 కిలోమీటర్లు పాదయాత్ర జరిగే విధంగా ఏర్పాటు చేసింది జిల్లా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ కూడా, సాయంత్రం వేళ కార్నర్ మీటింగ్స్ కూడా
ఏర్పాటు ముఖ్యంగా రైతులతోనే సమావేశమైతాను అదే విధంగా తెలంగాణ తెలంగాణ అజిటేషన్ లో ఉన్నటువంటి ఉద్యమకారులను కూడా ప్రత్యేకంగా కలవనున్నారు రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులు అంటే సబ్బుగా ఉన్నటువంటి నాయకులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు కూడా ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 13 నుంచి 18 వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగనుంది జిల్లాలో. అయితే 15 నాడు మాత్రము టిపిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగినటువంటి పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనడంతో ఆ రోజు ఒక్కరోజు మాత్రము విరామం ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతా ఉంది. గౌతమి, థ్యాంక్ యూ రాజేష్.